Hi friends, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ల్యాప్టాప్ బ్యాటరీ యొక్క టైం రిమైనింగ్ అనేది నార్మల్గా కొన్నిటికి ఉన్న నార్మల్గా 1 అవర్ బ్యాకప్ వస్తే, సో మనకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం 2 అవర్స్ 2.5 అవర్స్ అని చూపిస్తుంది. కానీ బ్యాటరీ బ్యాకప్ మాత్రం సో తగ్గిపోతూ ఉంటుంది, 1 అవర్ మాత్రం వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సో కరెక్ట్గా మనకి ఎస్టిమేటెడ్ టైం అనేది కరెక్ట్గా చూపించడానికి సో బ్యాటరీ అనేది క్యాలిబ్రేట్ చేయాలి. సో అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి ఆప్టిమైజర్. సో దీన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి, చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సేవ్ పవర్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, సో మీ పవర్ అనేది, మీ బ్యాటరీ అనేది ఎలా ఉంది, దాని హెల్త్ ఏంటనేది, బ్యాటరీ స్టేటస్ గుడ్, బ్యాటరీ కెపాసిటీ, సో అలాగే ఆల్టర్ సేవింగ్, బ్యాటరీ కన్సర్వేషన్ రండి. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాటరీ అట్ హై కెపాసిటీ, సో మీ బ్యాటరీ పవర్ పర్సెంటేజ్ చూపిస్తుంది. సో అలాగే ఇక్కడ బ్యాటరీ స్లీప్ మోడ్, కన్సర్వేషన్ మోడ్ చూసుకోవచ్చు మీరు. సో అలాగే ఇక్కడ మీరు ఇక్కడ ఒక ఆప్షన్ మీరు చూడొచ్చు, క్యాలిబ్రేట్. సో దీని మీద క్లిక్ చేసి ఉంచాలి. సో దానికన్నా ముందు మీరేం చేయాలంటే మీ సిస్టమ్ యొక్క ల్యాప్టాప్ని సో 100% ఛార్జింగ్ చేయండి. చేసిన తర్వాత క్యాలిబ్రేట్ మీద ప్రెస్ చేసి, అంటే మీరు పవర్ సప్లై అనేది ఆన్ చేయాలి. సో ఆన్ చేసి క్యాలిబ్రేట్ అని పెట్టి క్లిక్ చేయగానే పక్కకు ఉంచాలన్నమాట. మీరు ఏది ఏ అప్లికేషన్ కానీ ఏ వర్క్ కానీ చేయకూడదు. సో ఇది మినిమం 6 to 7 అవర్స్ తీసుకుంటుంది. సో దాని తర్వాతనే మీరు వర్క్ అనేది చేయాలి. సో అలా అయితేనే మీకు మీ సిస్టమ్ అనేది ఎస్టిమేటెడ్ టైం అనేది పర్ఫెక్ట్గా మీకు చూపిస్తుంది తర్వాత, క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత. సో ఈ విధంగా మీరు మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీని క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీరు ఎస్టిమేటెడ్ టైం అనేది కరెక్ట్గా మీకు చూపిస్తుంది. సో దానివల్ల మీరు కూడా ఎస్టిమేట్ చేసుకోవచ్చు, సో బ్యాటరీ అనేది అసలు కరెక్ట్గా బ్యాకప్ ఇస్తుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.